కరోనా కారణంగా ఇంటి పెద్ద సంపాదించే వ్యక్తిని కోల్పోయిన ఎస్సీ బీసీ కుటుంబాలలో మరణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వారి వయసు 18 నుండి 60 ఏళ్లు చెందిన కుటుంబాలకు ఆర్థిక చేయూత ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఈ అవకాశాన్ని సాలూరు పరిధిలో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని విజయనగరం జిల్లా మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి తెలియజేశారు करोना तो चनिपोयि बाधित कुटुंबालु एवरैना उन्नट्लयिते सचिवालयंलो गानी लेदा मुनिसिपल कार्यालयं वच्चिनट्लयिते दरखास्तु फारं इस्तामनि अदि पूर्ति चेसिन तर्वात अर्हत बट्टि आर्थिक चेयूत पोंदवच्चुनि आयन तेलियजेशारु। दीनिकि अर्हतलु करोना तो मरणिंचिनट्लु मरण ध्रुवीकरण पत्रं आधार कार्डु रेषन कार्डु कुल ध्रुवीकरण पत्रं समर्पिंचाल्सि उंटुंदनि आयन तेलियजेशारु। వారికి కుటుంబం ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది। ఒక్కొక్క కుటుంబానికి ఆ వార్తలకు బెనిఫిషియరీస్ అంటే లబ్ధిదారు చనిపోయిన భార్య కానీ లబ్ధిదారు కుటుంబీకులు ఎవరైనా ఉంటే 5 లక్షల రూపాయల వరకు రుణం ఇవ్వడం జరుగుతుందండి। దీంట్లో 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటుందండి। మిగతా 4 లక్షల రూపాయలు కార్పొరేషన్ ఇస్తుంది, బ్యాంకుతో సంబంధం లేదు। దయచేసి ఎవరైనా చనిపోయి ఉంటే కోవిడ్ వల్ల చనిపోయినట్టు కనుక వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్ తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుని దరఖాస్తు కూడా మా దగ్గర లభ్యమవుతుంది। సచివాలయాలు కూడా ఉన్నాయి। ఇమీడియట్గా మీరు ఎవరైనా ఉంటే మరులైన లబ్ధాలు 3 లక్షల లోపు ఆదాయం ఉంది, వారి కుటుంబీకులు యజమాని ఎవరైనా కోవిడ్ తగ్గిపోతే వారికి 5 లక్షల రూపాయలు సహాయం చేయబడుతుంది। కాబట్టి అరులైన వారి నుండి ఇమీడియట్గా దరఖాస్తు చేసుకుని బుధవారం వరకు టైం ఉంది। బుధవారం వరకు మా కార్యాలయం చూస్తే మీ అందరి పేరు మేము కార్పొరేషన్ పంపిణీ జరుగుతుంది। తద్వారా 5 లక్షల రూపాయలు సహాయం చేయబడుతుంది। ఆ సహాయంతో మీకు కొంత కుటుంబానికి కొంత ఓరటం ఉంటుందని వారికి భావించింది। దయచేసి కోవిడ్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ ఉండాలి, ఆ విషయం గమనించాలి।